హాయ్ ఫ్రెండ్స్, సైనిక్ స్కూల్ సిలబస్ నోటిఫికేషన్ అయితే విడుదల అవ్వటం జరిగింది. 2024 సంబంధించి మరి తాజా సిలబస్ అయితే మనం ఇక్కడ వెబ్సైట్లో చూస్తున్నాం. ఈ యొక్క సిలబస్ను ఒకసారి మనం గమనిద్దాం. దాదాపుగా పాత సిలబస్సే, కొత్తగా అయితే చేసినటువంటి అంశాలు అయితే ఏమీ లేవు. ఈ యొక్క వెబ్సైట్లో ఉన్నటువంటి సిలబస్ మీకు తెలుగులో అందించడానికి ప్రయత్నం చేస్తాము. ఏ సబ్జెక్టుకు ఎన్ని మార్కులు, ఏ సబ్జెక్టు ఎంత సమయం, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్ ఒకసారి చూడండి, మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, యొక్క సైనిక్ స్కూల్ యొక్క మార్క్స్ కానీ మనం గమనించినట్లయితే గణితం, అదే మ్యాథ్స్ వచ్చేసి 50 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి వచ్చేసి 3 మార్కులు, 150 మార్కులు మొత్తం. జీకే కానీ గమనించినట్లయితే 25 బిట్స్, మరి ఒక్కోదానికి వచ్చేసి 2 మార్క్స్ ఉంటాయి, 50 మార్కులు. అదేవిధంగా లాంగ్వేజ్ అంటే ఇక్కడ ఇంగ్లీష్ గ్రామర్ ఎక్కువగా టచ్ చేస్తుంటాడు, 25 బిట్లు ఉంటాయి, 2 మార్కులు, 50 మార్కులు. ఇంటెలిజెన్స్ టెస్ట్ వచ్చేసి ఐటీ, మరి ఇది మెంటల్ ఎబిలిటీ అనుకోవచ్చు మనం నవోదయకి ఫ్యారలల్గా, 25 బిట్స్ ఉంటాయి, 2 మార్కులు, 50 మార్కులు మొత్తం కూడా. టోటల్ వచ్చేసి 6th క్లాస్కి వచ్చేసి 300 మార్కులు ఉంటాయి దాదాపుగా. మరి రిజర్వేషన్ లేసిన లేనటువంటి వాళ్ళైతే 240 అబవ్ కానీ వస్తే సీటు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, సిలబస్ మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇంగ్లీషు కాంప్రహెన్షన్ ప్యాసేజీ, ప్రిపోజిషన్స్, ఎస్ఏ బోర్డ్స్, మరి కొంచెం తెలుగులో ఇవి కొంచెం పదాలు మనకి అంటే స్పెల్లింగ్, సింగులర్, ప్లోరల్ ఇలా ఇచ్చారు. ఇంగ్లీష్ సంబంధించి మళ్ళీ మనం ఇంగ్లీష్లోనే ప్రిపోజిషన్స్, ఫోనేమ్స్ ఇలా ఉంటాయి. మ్యాథ్స్ చూద్దాం ఒకసారి. ఇంగ్లీష్కి సంబంధించి సిలబస్ ఇంగ్లీష్లో కూడా తర్వాత పెట్టడానికి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. మెయిన్ మనకు వాణిజ్య గణితము, భిన్నము, దశాంశాలు వీటి మీద ఉంటుంది. బాడీ మాస్, మెన్సరేషన్, జామితి, హెచ్సిఎఫ్, ఎల్సిఎఫ్ మీద ఎక్కువ బిట్లు అడుగుతుంటాడు. ఏకీకృత పద్ధతి, భిన్నాలు, నిష్పత్తుల మీద కూడా ఎక్కువ బిట్లు అడుగుతాడు. ఇవి లాభ నష్టాల మీద కూడా, సరళీకరణ, యావరేజ్ మీద, భిన్నాల అమరిక మీద. ఇక జీకే కానీ గమనించినట్లయితే డైలీ లైఫ్, కరెంట్ అఫైర్ కొన్ని 4-5 బిట్లు కూడా అడుగుతుంటాడు. అదేవిధంగా మెయిన్ ఈ యొక్క సింబల్స్ మీద, వివిధ యుఎన్ఓ సింబల్ ఏంటి, భారతదేశం సింబల్ ఏంటి, ఇట్లాంటి వాటి మీద. మతాలు, స్థాపకులు అడుగుతుంటారు. పుస్తకాలు కూడా ముఖ్యమైనటువంటి వాళ్ళు రాసినటువంటివి ఇటువంటివన్నీ కూడా, భగవద్గీత, బైబిల్ ఇలాంటి మత గ్రంథాల గురించి, కళల గురించి, సంస్కృతి గురించి. మెయిన్ రక్షణలో ఎయిర్ ఫోర్సు, నావీ వీటి గురించి కూడా, మరి ముఖ్యంగా వాటి యొక్క స్టేజెస్ గురించి కూడా అడుగుతూ ఉంటారు. విమానాల గురించి, యుద్ధ నౌకల గురించి, క్రీడలు మరి ఆటల గురించి. అంటే మెయిన్ ఈ మధ్యకాలంలో మనకి జాతీయ క్రీడలు జరగడం జరిగింది, ఒలింపిక్ గేమ్స్, ఆసియా గేమ్స్ జరిగాయి, ఎక్కడ జరిగాయి, ఏ దేశం ఫస్ట్ వచ్చింది, ఏ దేశానికి ఏ దేశం ఉంది క్రీడల్లో ప్రైజులు రావడం జరిగింది. అదేవిధంగా జంతువులు, మానవుల మధ్య సంబంధం, డైజెషన్ సంబంధించి బేసిక్స్ అడుగుతాడు. పంట గురించి, క్రాప్స్, విత్తనాల వ్యాప్తి, హార్వెస్టింగ్ మెథడ్స్, పొల్యూషన్ టైప్స్ మీద ఖచ్చితంగా అడుగుతున్నాడు. ఇక రైతుల జీవితం, గిరిజన సంఘాలు, ఉత్పత్తులు, వాస్పీభవనం, ప్రకృతి వైపరీత్యాలు, సాహిత్యం అంటే రీసెంట్గా రాసినటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ నోబెల్ ప్రైజ్లో సాహిత్యంలో ఎవరు బహుమతి వచ్చింది, ఇట్లాంటివి కూడా అడుగుతూ ఉంటాడు. ఇక సైన్స్కి సంబంధించి ఇక్కడ ఇవన్నీ కూడా అన్ని జనరల్గా 6-7 తరగతులకి అడుగుతుంటాడు. సోషల్ స్టడీస్ కనుక గమనించినట్లయితే గ్రహాలు, సౌర వ్యవస్థ, ఉపగ్రహాలు, ఖండాలు, మహాసముద్రాల మీద ఎక్కువ అడుగుతూ ఉంటాడు. ఇది ఫ్రెండ్స్ మరి సిలబస్. నెక్స్ట్ క్లాస్లో ప్రీవియస్ పేపర్లు మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.